చేసాడంత రఫ్గా ఉందా నాతో పెట్టుకోకు రఫ్ ఆడించేస్తా సి అంకుల్ వల్చర్ ఈటింగ్ 100 బఫెలోస్ వన్ సైక్లోన్ ఫినిష్ వెల్కమ్ మిస్ జ్వాలా ఐ వాన్ ఇంట్రాగేట్ యు యు జస్ట్ కోఆపరేట్ విత్ హర్ ఓకే మ్యాడ్ 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 అనగా ఏమి మ్యాడ్ అంటే పిచ్చి పిచ్చి అనగా నేను చెప్పలేనే తింగర బుచ్చి అయ్య బాబోయ్ చిన్న మెదడు చిదిగిపోయి ఉంటుంది లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు డాక్టర్ పిలుస్తానండి ఏమంటివి ఏమంటివి నాకు కనికరము లేదా ఎలా ఉండవలే సింహంతో వేట నాతో ఆట మొదలెట్టకూడదు ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు మరీ స్పీడ్ అయిపో మాకు స్టోరీ సగమే అయింది ఇంకా సగం ఉంది నోసు పగి సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రసేను నువ్వు కన్నావా మోసావా పెంచావా రై నిన్ను పొడిస్తే అమ్మ అంటావు ఇప్పుడు అమ్మ కడుపులోనే పొడిచావు నీకు నీ తమ్ముళ్లకు కత్తిగాయం ఎలా ఉంటుందో తెలుసు తప్ప ఒక తల్లి గుండెకు గాయమైతే ఆ తల్లి పెగుకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా భర్త పోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకుంటా ఎలా కుమిలి కూలి ఏడుస్తుందో చూడరా ఆ అమ్మకి ఆ బిడ్డని తెచ్చి ఇవ్వగలవా ఇవ్వలేవు కానీ నిద్రపోయే ముందు నిద్ర లేచే ముందు అన్నం తినే ముందు ఆరు బయటకు పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి కాదని వాదించి ఎండగడితే మీ ఐదుగురికి పాడనే గడతా వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే ఏంటి అనే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు 10 మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య బుల్లెట్ దిగిందా అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా గూండైజానికి వచ్చినా గ్రూపులు కట్టడానికి వచ్చినా రాజకీయంతో వచ్చినా రౌడీయజంతో వచ్చినా ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి అగ్నిస్ఖలన సందర్భ